దిల్ రాజు బ్యానర్లో వచ్చిన వారసుడు సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా డిక్లేర్ అయింది తమిళ్లో మాత్రం హీరో ఇమేజ్ వల్ల కాస్త పర్వాలేదు అనిపించుకుంటో తప్ప సూపర్ హిట్ అని చెప్పడానికి లేదు అని అక్కడి క్రిటిక్స్ అంటున్నారు ఓ రకంగా దిల్ రాజుకు ఇది ఊహించిన అని చెప్పాలి కాకపోతే ఈ మూవీ రిలీజ్కు ముందు వరకు కాస్త న్యూస్లో ఉండేలా చేయగలిగాడు అయితే వారసుడితో అతని లాస్ గురించిన వార్తలు మొదలు కాగానే సడన్గా మూడు సినిమాలు అనౌన్స్ చేసి ఆ మ్యాటర్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు అలాగని ఇవేవి ఆషామాషీ మూవీస్ కాదు ఒకటి ప్రశాంత్ తో కూడా ఉంది పైగా టైటిల్స్తో సహా అనౌన్స్ చేశాడు మరిది స్కెచ్చా లేక నిజంగానే సెట్ చేశాడా దిల్ రాజు కొన్నాళ్ళ క్రితం వరకు ఆయన బ్యానర్ అంటే ఓ బొమ్మరిల్లు అనుకున్నారు ఎప్పుడైతే తెలుగులో ఆ నలుగురు అనే ట్యాగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చాలా మంది దిల్ రాజులో కొత్త కోణాన్ని చూశారు బట్ ఆయన మాత్రం అది తన వ్యాపారంగా భావించే విస్తరించుకుంటూ పోయారు ఈ క్రమంలో ఈ ట్యాగ్ మిగతా వారి కంటే ఎక్కువగా ఈఎన్ఏ డామేజ్ డ్యామేజ్ చేసింది ముఖ్యంగా ఈ సంక్రాంతికి వచ్చిన ఆయన వారసుడు సినిమా కొన్నాళ్ళ క్రితం డబ్బింగ్ సినిమాలు వద్దని చెప్పిన ఆయన మాటలతోనే పోల్చి ఇండస్ట్రీలో కూడా చాలా మంది వ్యతిరేకించారు ఫైనల్ గా ఈ మూవీ వచ్చింది ప్రస్తుతం థియేటర్స్ లో ఉంది అయితే వారసుడు రిలీజ్ విషయంలో దిల్ రాజు ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయింది అనే వారు కూడా ఉన్నారు

అవి ఎలా ఉన్నా తను ఎంతో ఫైట్ చేసిన వారసుడుకు టాక్ వచ్చింది ఈ రెండింటిని కంపేర్ చేసి జనం చూస్తున్న టైంలో దాన్ని డైవర్ట్ చేయడానికి అన్నట్లుగా సడన్ గా మూడు పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు ఈ మూవీ టైటిల్స్ చూస్తే ఇవి భారీ చిత్రాలు అని అర్థమవుతోంది వాటిలో ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో జటాయు అనే చిత్రం ఉంటుందని చెప్పారు రామాయణంలో ఈ జటాయు పక్షి కథ తెలుసు కదా మరి ఆ కథ ఈ కథకు సంబంధం ఏమైనా ఉంటుందేమో ఇక హిట్ హిట్ మూవీస్ తో సూపర్ హిట్స్ అందుకున్న శైలేష్ కొలను దర్శక అనే చిత్రం అనౌన్స్ చేశాడు విశ్వంభరా అనేది గొప్ప సాహితీవేత్త అయిన సి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిన కావ్యం పేరు మరి ఈ చిత్రానికి ఆ నేపథ్యం ఉంటుందా అనేది అప్పుడే చెప్పలేం అయితే మూడో సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది కేజీఎఫ్ రెండు చాప్టర్స్ తో దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో రావణం అనే టైటిల్ తో సినిమా ఉంటుందని చెప్పాడు ప్రశాంత్ నిల్ ప్రస్తుతం సలార్ మూవీ చేస్తున్నాడు తర్వాత ఎన్టీఆర్ తో సినిమాకు కమిట్ అయి ఉన్నాడు అలాంటి ప్రశాంత్ నిల్ తో తన బ్యానర్లో సినిమా ఉంటుందని చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరిచింది అఫ్కోర్స్ కొత్త కాంబినేషన్ సెట్ చేయడంలో దిల్ రాజు ఎప్పుడూ ముందే ఉంటాడు మరి ప్రశాంత్ సినిమాలో హీరోగా నటించేది ఎవరా అంటూ ఎవరికి వారు ఫలానా హీరో అని చెప్పేసుకుంటున్నారు ఇప్పుడు మొత్తంగా దిల్ రాజు అనౌన్స్ చేసిన మూడు సినిమాల టైటిల్స్లో పడి వారసుడు డిజాస్టర్ టాపిక్లో లేకుండా పోయింది ఏదైనా ఈ సీనియర్ ప్రొడ్యూసర్ స్ట్రాట్